నాది కూడా సేమ్ ప్రాబ్లమే, ఇల్లు లేదు. ఇల్లు గురించే వచ్చిన నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఇల్లు గురించే పెట్టినా కానీ ఇల్లు కూడా రాలేదు. నాకు ఎలిజిబుల్ నెంబర్లో ఇల్లు పేరు వచ్చింది కానీ వెళ్ళి అడిగిన మాది సంగారెడ్డి ఉంది, ఆడ కూడా వెళ్ళి అడిగితే కూడా రాలేదు. ఇక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చారని ఈడ కూడా పెట్టినా, ఇప్పుడు ఏమో చూద్దాము వస్తుందనే నమ్మకంతో పెట్టినా. ఇప్పుడు వస్తే నాది కూడా చాలా బాగుంటుంది. నేను కూడా ఇద్దరు పిల్లలకి చాలా చదివించుకుంటున్నా, ఇంట్లో అద్దె గురికి కట్టలేక పరిస్థితి ఉన్నది నాది కూడా. అలాగే మా నాన్నది పెన్షన్ కూడా రాలేదు సార్, దాని గురించి కూడా చాలా అప్లికేషన్స్ పెట్టినా ఇప్పటిదాకా రాలేదు. ఆడ కూడా పెట్టినా, ఇప్పుడు మళ్ళీ పెట్టినా రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు కూడా మా నాన్నకి హార్ట్ ఉన్నది, మా అమ్మ కూడా ఒంట్లో బాగాలేదు. వాళ్ళిద్దరికి కూడా మా అమ్మకి కూడా క్యాన్సర్ ఉంది, మా నాన్న కూడా హార్ట్ పేషెంట్ ఉన్నాడు. ఆయన నడవలేడు కూడా తెలుసా, నేనే వచ్చి ఈడ పెట్టినా. ఇప్పుడు ఈ దయతోటి ఈయన దయతోటి వస్తే చాలా బాగుంటుంది. మేమందరం సంగారెడ్డి నుంచి వచ్చినాం సార్, చాలా పొద్దు నుంచి వచ్చి నుంచినాము. ఇప్పుడు ఈయన దయతోటి వచ్చేస్తే చాలు, ఇంకంతే ఇంకేం లేదు. థ్యాంక్ యూ.